అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ యువనేత నారా లోకేష్ గారు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజుల పాటు రోజుకి పది కిలోమీటర్ల చొప్పున నాలుగు వేల కిలోమీటర్లు మొత్తం తిరగడానికి రెడీ అవుతున్నారు భారీ పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర సో ప్రణాళిక రెడీ అయింది యాక్షన్ ప్లాన్ రెడీ అయింది ఆయన కూడా ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ప్రాంతాల వారీగా నియోజకవర్గాల వారీగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి దాని మీద ఏం అడుగుతారు ఏం చెప్పాలి అనే దాని మీద కూడా మొత్తం ప్రిపేర్ అవుతున్నారు కాకపోతే నారా లోకేష్ గారు పాదయాత్ర వలన తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న ఆశలు ఖచ్చితంగా అవ్వాలి ఆశలు ఖచ్చితంగా నెరవేరాలి తీరాలి వాళ్ళు అనుకున్న యాక్షన్ ప్లాన్ ప్రకారమే జరగాలి కానీ వైసీపీ లాంటి పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు అనుకున్న ప్రణాళికలు అనుకున్నది అనుకున్నట్టు జరగదు సో వీళ్ళకి ప్లాన్ బి ఆల్టర్నేటివ్ ప్లాన్ కూడా ఉండాలి ఓవరాల్గా నారా లోకేష్ గారి ప్ర దీనిలో పాదయాత్రలో ప్లాన్ బి ఉందా లేదా ఇంతకే ఆయన పాదయాత్ర పార్టీకి ప్లస్సా మైనస్సా ఆయనకు ఎటువంటి అవరోధాలు అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా ఆయన ఎటువంటి సమస్యలు వస్తాయి ఏ ఏ అంశాల మీద డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం సున్నితమైన అంశాలను చూద్దాం ముందుగా తెలుగుదేశం పార్టీకి ఉన్న సమస్యలను చూద్దాం ఆయన పాదయాత్ర రెండు రకాలు ఒకటి పార్టీకి బాగా కనెక్ట్ అవ్వాలి పార్టీలో జోష్ తీసుకురావాలి రెండు ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచాలి నారా లోకేష్ గారి పాదయాత్ర లక్ష్యాలు రెండు పార్టీ క్యాడర్లో జోష్ తీసుకురావాలి పార్టీ క్యాడర్లో స్పిరిట్ తీసుకురావాలి ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచాలి ఈ రెండు టార్గెట్లతోనే నారా లోకేష్ గారు పాదయాత్ర సాగుద్ది సో ఇప్పుడు పార్టీ క్యాడర్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది చూస్తే ముందుగా నా కొంతమంది నాయకుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కొంతమంది నాయకులు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు కొంతమంది నాయకులు పార్టీ గాలిని నమ్ముకున్నారు తప్ప పార్టీ గాలిని చంద్రబాబు గారిని నమ్ముకున్నారు తప్ప వాళ్ళకు వాళ్ళు సొంతంగా నియోజకవర్గాల్లో కష్టపడి ప్రజల్లో తిరిగి కార్యకర్తలతో కలిసిపోయి పనిచేస్తున్న వాళ్ళు ఎవరు లేరు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను ఒక నలభై యాభై నియోజకవర్గాల్లో మాత్రమే కష్టపడి పనిచేస్తున్నారు డెడికేటెడ్గా పనిచేస్తున్నారు మిగిలిన ఇన్ఛార్జీలు ఎవరు కూడా అంత సిన్సియర్గా లేదు పో గెలితే గెలుతాం లేకపోతే లేదు నాకు పోయేదేముంది అనేటట్టు ఉన్నారు సో అటువంటి నాయకుల్ని మార్చాలి వీలైతే వాళ్ళ పనితీరు మార్చాలి లేదా వాళ్ళనే మార్చాలి ఫస్ట్ టార్గెట్ అది ఇక రెండోది కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపాలి ప్రస్తుతానికి కార్యకర్తల్లో ఉంది ఏదో బయటకు చెప్పడానికి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బోలేదు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది సో టీడీపీకి నూట ముప్పై వచ్చేస్తాయి నూట నలభై వచ్చేస్తాయని బయటకు చెప్పడానికి చెప్తారు కాక కానీ ఇంటర్నల్గా వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపాలి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయొచ్చు ఎనీ టైం ఏదైనా జరగచ్చు సో మళ్ళీ గెలవకపోతే మా పార్టీ మనుగడ కష్టమే మా నాయకులు మనుగడ కష్టమే సో కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపాలి ఖచ్చితంగా మనం అధికారంలోకి రాబోతున్నాం మనమే వస్తాం అని కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని లోకేష్ గారు నింపాలి అలాగే ఆర్థిక భద్రత కల్పించాలి కార్యకర్తలు చాలామంది ఆర్థిక దెబ్బ ఆర్థికంగా దెబ్బతిన్నారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు చేసిన బిల్లులు రాలా ఆ బిల్లులకు రాక ఆ పనుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టి కట్టి ఆర్థికంగా చిదిగిపోయారు పైగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసుల కారణంగా రకరకాల వ్యవహారాల కారణంగా చాలా నష్టపోయారు సో వాళ్ళందరికీ ఆర్థిక భద్రత పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు ఏ విధమైన ఆర్థిక భద్రత కల్పిస్తారు అనేది చూడాలి అలాగే కేసుల నుంచి విముక్తి భరోసా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ మూడున్నర సంవత్సరాల్లోనే ఇన్ని కేసులు ఉన్నాయి సో రాబోయే వన్ ఇయర్లో ఎలక్షన్ టైంలో ఇంకా ఎక్కువ కేసులు పెట్టవచ్చు వ్యవస్థ చేతిలో ఉంది కాబట్టి పవర్ చేతిలో ఉంది కాబట్టి ఎన్నికల సమయంలో వైసీపీ ఏదైనా చేయొచ్చు సో కార్యకర్తలను బాగా ఇబ్బంది పెడతారు సో ఖచ్చితంగా కార్యకర్తలు దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కార్యకర్తలు అలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటే వాళ్ళు కేసులు భయం ఉండకూడదు ఒకవేళ కేసు వచ్చినా దాని నుంచి రక్షణ కావాలి అది కావాల్సిందే తర్వాత అలాగే కార్యకర్తలు నాయకుల్లో ఉత్సాహం నింప నింపగలగాలి సో ఇవన్నీ కూడా కావాలన్నమాట ఇక ఇవన్నీ కూడా పార్టీ పరంగా పార్టీ కేడర్ పరంగా నాయకత్వం పరంగా కావాల్సినవి ఇక ప్రజల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు పార్టీ పరంగా డిస్కస్ చేసాం వాటన్నిటికీ కూడా నారా లోకేష్ గారు సొల్యూషన్ చూపించగలరా అవన్నీ కూడా చూపించడం కష్టమే కాకపోతే ఏముంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు ఎస్ నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తే ఇవన్నీ మాకు కలిసి వస్తాయి అని ఆత్మవిశ్వాసం నింపుతారేమో ఆర్థిక భద్రత ఎలా కల్పిస్తారు అలాగే రేపు పొద్దున వైసీపీ ఎన్నికల సమయంలో ఎన్నికలకు ఆరు నెలల ముందో వన్ ఇయర్ ముందో కేసులు పెడితే ఆ కేసుల నుంచి ఎలా రక్షణ కల్పిస్తారు ఎలా భరోసా ఇస్తారు లీగల్ సపోర్ట్ ఎలా ఇస్తారు పోలీస్ స్టేషన్కు ఒక కార్యకర్తలని తీసుకువెళ్తే లోకేష్ గారు వెళ్తారా బాబు గారు వెళ్తారా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెళ్తారా సో ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ఉండాలి ఒక యాక్షన్ ప్లాన్ రెడీగా ఉండాలి ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా పాదయాత్ర సందర్భంగా కార్యకర్తలతో ఇంటర్నల్గా డిస్కస్ చేయాలి ఈ పాయింట్లన్నీ ఇక ప్రజల పరంగా చూసుకుంటే కొంతమందిలో కేసుల భయం ఉంది కొన్ని వర్గాలకు రకరకాల భయం ఉంది ముఖ్యంగా యువతకు నిరుద్యోగ సమస్య అయితే ఉంది నిరుద్యోగ సమస్య అనేది తీరేది కాదు గత దశాబ్దాల కారంగా మన ఇండియాని పట్టిపీడిస్తోంది పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ను కూడా పట్టి పీడిస్తున్న సమస్య దీనికి ఏ విధంగా భరోసా ఇవ్వగలరు జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇస్తామన్నారు కానీ ఇవల జాబ్ క్యాలెండర్స్ ఇస్తామన్నారు కానీ ఇవల మరి నారా లోకేష్ గారు ఎటువంటి భరోసా ఇస్తారు ఎటువంటి హామీలు ఇస్తారు ఓన్లీ ప్రభుత్వం మీద విమర్శలతో సరిపెడతారా లేదా టీడీపీ ప్రభుత్వం వస్తే మేము ఇలా చేస్తాం అలా చేస్తామని హామీ ఇస్తారా ప్రభుత్వ లోపాలను మాత్రమే ఎత్తి చూపుతారా మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తే ఏం చెయ్యబోతున్నాం అనే ప్రణాళికలు చెప్తారా అనేది కీలకమైన అంశం అలా చెప్తే కొంత ఆకట్టుకునే అవకాశం ఉంటుంది ఇక ఎస్సీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టు ఎస్సీలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎనభై తొంభై లక్షలు ఉంటే అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అనుకోని దురదృష్టకర సంఘటనల కారణంగా ఆ వర్గంలో మేరకు వైసీపీ పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది మరి టీడీపీ ఏమైనా వాళ్ళని అందుకుందా వాళ్ళలో ఓట్ బ్యాంక్ పెంచుకుందా అయ్యో ఎస్సీలో టీడీపీ వీక్గా ఉంది టీడీపీ ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి అని ఏమైనా ప్లాన్ చేసిందా లేదు ఎస్సీలో టీడీపీ వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది కానీ టీడీపీ ఒరిగిందేమీ లేదు టీడీపీ ఇదిగో మేము ఉన్నాము మేము అలా చేస్తాము మీరు మమ్మల్ని నమ్మండి అని చేసే ప్రయత్నం ఏమీ లేదు ఎస్సీ నియోజకవర్గాలు ఇరవై తొమ్మిది రిజర్వ్ ఉంటే ఒక్కటే టీడీపీ గెలిచింది మిగిలిన ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో మనం ఎందుకు ఓడిపోతున్నాం ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని ఇప్పటికి కూడా మూలాల్లోకి వెళ్ళి శోధించలేకపోతుంది తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా ఇన్ఛార్జీ నియామకాలు చూస్తేనే అర్థమవుతుంది డొలతనం మేడిపండు చందం సో అలా టీడీపీ ఆ లోపాలని ఏమైనా సరిదిద్దగలదా అనేది చూడాలి అలాగే అభివృద్ధి పారిశ్రామికం ఉపాధి మౌలిక సదుపాయాలు ఈ అంశాల మీద అన్నిటి అంశాల మీద కూడా నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా మాట్లాడాలి చాలా స్పష్టంగా ప్రజలకు సమాధానం చెప్పాలి వివరించాలి ఈ ప్రభుత్వం చేసిన తప్పులు చెప్తూనే ఈ ప్రభుత్వం చేసిన తప్పులన్ని వివరిస్తూనే లోపాలు వివరిస్తూనే టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో అనేది చెప్పాలి అంటే సమస్య చెప్తే చాలదు పరిష్కారం చెప్పాలి ఆ పరిష్కారం ఉందా లోకేష్ గారి దగ్గర ఆ పరిష్కారం చెప్పగలరా అనేది ఒక కీలకమైన పాయింట్ అది కూడా కొంచెం ప్రిపేర్ అవ్వాలి జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా పరిశ్రమలు పెట్టవచ్చు మదనపల్లి ఉంది టమాటో అలాగే ప్రకాశం జిల్లా ఉంది అక్కడ కూడా మార్కాపురం గిద్దలూరు అటు సైడ్ చీనీ పంటలు ఉంటాయి దానిమ్మ తోటలు ఉంటాయి వాళ్ళకి అనువైన పరిశ్రమలు పెట్టవచ్చు గుంటూరు అంటే ప్రాంతాల వారీగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రకాశం జిల్లా ఒంగోలు చేమకృత అంటే అక్కడ గ్రానైట్ ఆల్రెడీ గ్రానైట్ పరిశ్రమ బాగానే ఉంది కానీ వాళ్ళు దెబ్బతిన్నారు వాళ్ళని ఇంకా మంచి చేయాలంటే ఏం చేయాలి ఆక్వా ఇలా రంగాల వారీగా దాదాపుగా నూట యాభై వివిధ వివిధ రకాల రంగాలు నూట యాభై ఉన్నాయి నూట యాభై డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి ఆ సెక్టార్స్ అన్నిటి గురించి కూడా నారా లోకేష్ గారు స్పాంటీనియస్గా చెప్పాల్సి ఉంటుంది సో చెప్పగలరా లేదా చెప్తే ఓకే చెప్పలేకపోతే కొంచెం కష్టం ఇలా అలాగే రైతులు మహిళలు రైతులకు మహిళలకు ఆల్రెడీ ఈ ప్రభుత్వం బాగానే ఇస్తుంది మహిళలకేమో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అని ఏదో చేయోతిస్తున్నారు కొంతమందికి మహిళలకు రైతులకు కూడా ఇస్తున్నారు సో టీడీపీ వస్తే ఇంకా గొప్పగా ఏమైనా ఇవ్వగలరా ఇంకా మంచిగా ఏమైనా చేయగలరా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వీటన్నిటికంటే ఇంకా కీలకమైనది ఏంటంటే నాలుగు వందల రోజుల పాటు జనంలో తిరుగుతారు ఓకే నాలుగు వేల కిలోమీటర్లు నడుస్తారు ఓకే కానీ వైసీపీ చూస్తూ ఊరుకోదు కదా ఎక్కడో దగ్గర కవ్వింపు చర్యలు ఉంటాయి ఎక్కడో దగ్గర ఖచ్చితంగా రెచ్చగొట్టే సంఘటనలు ఉంటాయి ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు ఒకలా ఉండవు అందరు నాయకులు ఒకలా ఉండరు పాదయాత్ర ఒకవేళ సక్సెస్ అయితే వైసీపీ చూస్తూ ఊరుకోదు సో లోకేష్ గారి పాదయాత్ర మొదలైన రెండు నెలలకో మూడు నెలలకో లేదా నెల రోజులకో రెండు మూడు రోజులకో ఎప్పుడైనా ఎక్కడో దగ్గర కవ్వింపు చర్య రెచ్చగొట్టడో జరగవచ్చు అప్పుడు టీడీపీ శ్రేణులు కూడా వైసీపీ శ్రేణులు కొంత అనుకోని సంఘటనలు జరగవచ్చు అప్పుడు పాదయాత్రను ఆపేసే ప్రయత్నాలు జరగవచ్చు సో మరి దానికి ఏ విధంగా సిద్ధమై ఉన్నారు పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే ఆగకుండా ఎలా వెళ్ళగలరు ప్లానింగ్ అయితే ఓకే కానీ ఆ ప్లానింగ్ సవ్యంగా అమలు చేయగలము అనే నమ్మకం ఏమిటి సో దానికి కూడా కొంత ఆల్టర్నేట్ అయితే ఇదంతా మనం లాస్ట్ వరుస్ట్ కేసు కానీ ముఖ్యంగా పాదయాత్రకు సంబంధించి ఆలోచించాల్సింది ఈ పాయింట్లో ఆలోచించాలి ఉపాధి ఎలా చూపిస్తారు ఉద్యోగాలు ఎలా ఇస్తారు ఉద్యోగులకు సిపిఎస్ ఎలా ఇస్తారు పారిశ్రామిక హామీలు ఎలా నెరవేరుస్తారు మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారు మహిళలకు రైతులకు భిన్నంగా ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వం కంటే మంచిగా ఎలా ఇస్తారు ఇవన్నీ కూడా చెప్పాలి అలాగే కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని ఎలా ఇస్తారు కార్యకర్తలకు ఆర్థిక భరోసా ఎలా కేసుల నుంచి ఎలా ఇవన్నీ కూడా చెప్పగలగాలి ఇవన్నీ చెప్పగలిగితే పాదయాత్ర ఓకే వలన ప్రయోజనం ఉంటుంది ఇదేమీ చెప్పకుండా జనంలోకి వెళ్ళి ప్రతి ప్రతిరోజు ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని విమర్శిస్తూ పోతే ఈ మూడున్నర ఏళ్ళలో చేసిన రాజకీయమే మళ్ళీ చేసినట్టు ఉంటుంది తప్ప ప్రత్యేకత ఉండదు స్పాంటీనియస్గా రియాక్ట్ అవ్వాలి స్పాంటీనియస్గా ప్రాంతీయ సమస్యలను లేవలెత్తాలి పరిష్కారం చూపించాలి అప్పుడే పాదయాత్ర సక్సెస్ అయినట్టు అలా కాకుండా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టే పాదయాత్రలో కూడా విమర్శిస్తే విమర్శించాలి విమర్శించాలి సమస్యలు చెప్పాలి లోపాలు చెప్పాలి పరిష్కారం చూపించాలి మేము వస్తే ఏం చేస్తామనేది సూటిగా స్పష్టంగా స్పాంటీనియస్గా ఎప్పటికప్పుడు చెప్పాలి సో ఇవన్నీ జరిగితే పాదయాత్ర సక్సెస్ అయినట్టు లేకపోతే నారా లోకేష్ గారు మొదటి పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్లు గ్రాండ్గా ఏదో పాదయాత్ర చేసామని చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప చరిత్రలో ఉండదు సో అటువంటిది లోకేష్ గారు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది చూద్దాం ఏం జరుగుద్ది అనేది ఈ పాదయాత్రకు సంబంధించి మనం కూడా కాస్త భిన్నంగా చూద్దాం ఎలా జరుగుద్దో ఏం జరుగుద్దు అనేది కొంచెం సూక్ష్మంగా పరిశీలించి ఎప్పటికప్పుడు వీడియోలు చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్